అందరి కి జనార్దలు ఏ మరి తయారు ఉన్నంటే కదా ఎప్పటి లెక్కన ఇద్యలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినులా చూద్దాం పారి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట ఊర్లే ప్రతి పేతారం పెద్ద అంగడి తాగుతారట ఈ అంగడికి దగ్గర దగ్గర 5 మండలాలకు వెళ్ళి మస్తు మంది వస్తారట ఇక కూరగాయలు తీసుకొని రైతులు వస్తారు కొనకపోయేదాన్ని కూడా జనాలు కూడా మస్తు మంది వస్తుంటారట ఇక మరి ఇంత మందికి ఏం సర్వతులు చేస్తలేదట సర్కారు ఇప్పటికన్నా జర పెద్ద మనిషి చేసుకొని మాకు సర్వతులు వేయాలని అని అడుగుతున్నారు గిలా గోజ చూడురే పాపం ఎండాకాలం దినమాయే వచ్చిపోయేటల కనీస సలవతులు కూడా లేవట తాగేటందుకు మంచి నీళ్ళు లేవట అవతలకి ఇవతలు కొని మరుగుదొడ్లు కూడా లేవట ఇక తంబాలు ఆడాడున్నా కానీ అవిటి మీద లైట్లు ఆయన దగ్గర లేవట ఈ వీడితో పాటు జర అందరికి అక్కడికి వచ్చేటట్టు సమీకృత మార్కెట్ యార్డ్ కూడా కట్టుర్రు అని అంటున్నారు రాజపేట అంగడికి వారం వారం వచ్చిపోయే జనాలు అమ్మ నమస్తే అమ్మ ఏ ఊరమ్మ అంగడి ఇయ్యాల రాజపేట ఎన్ని సంవత్సరాలు అంగడి పెట్టవాటి ఇక్కడ 3 సంవత్సరాలు ఇట్లా ఇక్కడ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా బాగా మార్కెట్ రోజు ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆడవాళ్ళకి బాగా మగవాళ్ళంటే ఎక్కడికన్నా వెళ్తారు ఇంకా చదవట్లేదు ఇక్కడ ఈడ వాళ్ళ మంచి నీళ్ళు ఉన్నాయి గలీజులు ఉన్నాయి ఇప్పటికే కరోనా టైం అంటే దోమలు అవి ఉన్నాయి వసతి లేదు అయితే బాగాలేదు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు మరి ప్రభుత్వం కాకపోతే పంచాయతీ అధికారులను అడుగుతారా సర్పంచ్ గిట్ల ఏమైనా అడుగుతారా మీరు ఆలోచన మీ ఆలోచన అన్ని వసతులు మంచిగా ఉన్నాయా మరి ఇక్కడ ఏమేమి లేవు మరి డబ్బులు కట్టేటప్పుడు మీరు గ్రామ పంచాయతీని అడుగుతలేరా మీరు ఏమడుగుతారు మరి ఒకవేళ మీకు ఏమైనా సౌలత్తు కావాలంటే సరే సరే నమస్తే అమ్మ ఏ ఊరు అంగడి అమ్మ ఇయ్యాలా రాజపేట అంగడి అండి రాజపేట అంగడి రాజపేట అంగడి ఇక్కడ బాత్రూమ్ వసతి లేదు వాటర్ వసతి లేదు నానా ఎవరు షాపుల ముందర కూర్చున్నా తీసేయి తీసే నువ్వు కేసుడు ఇది దాంట్లో చదువులు మంచిగానే వసూలు చేస్తారు టైప్ అన్నారు ఇంతో షాప్ కానీ 20 రూపాయలు వసూలు చేస్తారు కానీ మాకు ఏ వసతులు అయితే లేవు తాగడానికి మంచిది లేవా లేవు మంచిది లేవు ఆడ లేడీస్ బాత్రూమ్ పోదామన్నా బాత్రూమ్ లేవు అంటే ఇప్పుడు కాకుండా ఎప్పటికి అవసరమేనా అవసరమే ఎప్పటికైనా ఎప్పటికైనా అవసరమే ఓకే ఓకే అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ అడుగుతారా మీరు ప్రభుత్వం అడుగుతారా గ్రామ పంచాయతీ అంటే మీరు ఏం మా దగ్గర ఏమో ప్రభుత్వాన్ని అడుగుతారు ఓకే ఓకే అమ్మ నమస్తే అమ్మ ఏం పేరమ్మా ఎన్ని రోజులు చేస్తున్నావు అంగడిలా ఏ ఊరు అంగడి ఇది అది ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయా అమ్మ ఇక్కడ నమస్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో గురువారం సంత అంగడి జరుగుతున్నది వెనుక మనకు మొత్తం కనబడుతుంటే చూడండి అంగడి కేంద్రం ఈ సంత సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి సంత నడుస్తుంది కంటిన్యూగా ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవి కాలంలో ప్రజలందరూ ఎక్కువ మట్టికి ఇక్కడ ప్రజలు అంగడికి రావడం వానికి ప్రజలు కానీ మళ్ళీ కొంచెం మహిళలు కానీ పిల్లలు కానీ యువకులు కానీ యువతులు కానీ ఎవరైనా సరే ఇది రావడానికి చుట్టుపక్కల 23 గ్రామ పంచాయతీల నుంచి ఎక్కువ మట్టుకు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి కూరగాయలు కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ కొనుక్కొని వెళ్తుంటారు వెళ్ళడానికి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేము ఇక్కడ పరిచయం చేసినప్పుడు వీళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ముందుగా వేసవి కాలం ఉన్నది కదా సార్ మాకు వాటర్ సప్లై వాటర్ లేదు ఒకటి రెండవది ఏంటంటే లేడీస్ వాళ్ళకి జర టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఈ రాజపేట మండల కేంద్రం కనుక పర్మనెంట్గా తాత్కాలికం కాకుండా పర్మనెంట్గా లేడీస్ టాయిలెట్స్ మరియు ఈ సంతకు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న ప్రజలను కానీ ఇక్కడున్న వీళ్ళు వ్యాపారులు కానీ చాలా రోజుల నుంచి ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మా గోడు పట్టించుకుంటారు ఎవరు లేరు అంటున్నారు అయినా కూడా మేము ఏంటంటే TS24 ఛానల్ నుంచి వీళ్ళని గ్యాదర్ చేసి వీళ్ళ వాయిస్ తీసుకొని సంబంధించి అధికారులకు మేము మాట్లాడాలని ఒక ఆలోచనతో మేము దృక్కుల పొంది ఈ కార్యక్రమం చేస్తున్నాము మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ వాటర్ ఫెసిలిటీ లేక ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది రెండవది ఈ బాత్రూమ్స్ లేక టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది కావాల్సిన వీళ్ళు పెట్టుకోవడానికి సాయి బజార్ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట సాయంకాల టైంలో కరెంటు లేక కూడా ఇబ్బంది అవుతుంది దోమలతో ఇబ్బంది అవుతుందని ఇక్కడ నానా ఇబ్బందులు అవుతున్నాయని వీళ్ళు జనం మనకు చెప్తున్నారు దీన్ని బట్టి మరి సర్పంచ్ గారు రేపు పొద్దున ఏం సాధిస్తారు
కట్టిన ఇల్లు బాయ పెట్టిన గోడల బాయ గోటు బాయ గోధు బాయ ఎద్దు బాయ ఉసం బాయ అని వాళ్ళ బాధలు వాళ్ళకుంటే రాజకీయ నాయకులు ఏమో చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటున్నట్టు మా పేరు చెప్పి రోజు పొదుగుచుకుంటున్నారని అంటున్నారు. మల్లన్న సాగర్ల భూములు పోయిన నిర్వాసితులు ఇంకా మీదికెళ్ళి మన నిర్వాసితుల బాధ లేదు అని అలుసుకుందాం అని పోయిన టీవీలలో కూడా లోపలికి పోని ఇస్తలేరట. ఇక మరి ఏం మాత్రం జరుగుతుందో ఏమో ఇక తెలియవలసి ఉన్నది అన్నట్టు. మొత్తానికి ఎన్ని పరిహారాలు ఇచ్చినా కూడా వాళ్ళు చేసిన త్యాగం అయితే మరవలేని నేనులా. నలుగురు బాగు కోసం వాళ్ళ బతుకు తెరువునే సర్కార్కి ఇచ్చిన మాట కోసం కట్టుపడి ఉన్నారు. కానీ జరంత సర్కారు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఇచ్చగాడికి ఇచ్చి ఇచ్చి లేదనిపించుకుంటే మంచిగుండ పోవునా అని అంటున్నారు కొంతమంది జనం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సార్ యాదగిరి గుట్టకు వెళ్ళి కదా యాదగిరి నరసన్న మొక్కులు చేయించుకున్నాక ఆలయం అధికారులతో సమీక్షా సమావేశం పెట్టిండు. ఇక మరి పనులు ఎట్టేటన్నా ఏడాదాకా వచ్చింది ఏం మాత్రం అని అడిగింది అన్నట్టు. ఇక అందరిలోమే గుట్ట చుట్టూ సడాకులు చేస్తారు కదా పెద్ద పెద్దగా. ఆ రింగ్ రోడ్లకు భూములు దుకాణాలు ఇట్లా అన్ని పోయినాయట ఇల్లు ఇరువాటం పోయిందట. మరి వాళ్ళు పోయి అయ్యా మా పరిస్థితి ఏందని అడిగితే మీరు ఇవ్వలేం ఆగం కాకుండా అందరూ కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ఆమె ఇచ్చిండు. ముచ్చటేందో అరుచుకున్నాం పారి అన్ని చెరువు కట్ట కింది బాలకు కొత్త దుకాణం కట్టించి పట్ట చేసి పట్టాలను కూడా పంచుతామని ఆమె ఇచ్చిండు. ఇక అట్లనే గుట్ట మీద కూడా కిరాయి తీసుకొని నడిపించుకునే దుకాణ పోల కూడా సర్కారే షాపులు కట్టించి అప్పచెప్తామని అన్నాడు. ఇక ఈ ముచ్చటిని బాధితులు నిజంగా కేసీఆర్ సార్ మా పారిత దేవుడు అని పాలతో అభిషేకాలు చేస్తున్నారు. చూడరా సార్ అందరు చూడండి మళ్ళా ఇదే అలా ఇంకి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరు రే టీఎస్ 24 న్యూస్.